నా పేరు మణిరాజ్. వెల్కమ్ టు స్మార్ట్ మల్టీప్లెక్స్. బిగ్ బాస్లో 16 కాదు, 17 కాదు, 18 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు అంటే అభిజిత్, గంగవ్వ, మోనాల్, అఖిల్, హారిక, నోయెల్, కళ్యాణి, రాజశేఖర్, సూర్యకిరణ్, సోహెల్, దివి, మెహబూబ్, దేవి నాగవల్లి, లాస్య, కుమార్ సాయి, అవినాష్, హర్యానా గ్లోరీ, సుజాత. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్లోకి వచ్చారు. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 2 వీక్స్ అయింది. సో ఫస్ట్ వీక్లో ఏం జరిగింది అంటే అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు, అండ్ అక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు అందరూ. సో ఇందులో గంగవ్వ మాత్రం సేఫ్ గేమ్ ఆడడం లేదు. ఎందుకు అంటే ఆమెకి గేమ్ గురించి తెలుసు, కానీ జెన్యున్గా ఆమెకు నచ్చినట్టు గేమ్ ఆడుతుంది. సో ఈ కంటెస్టెంట్స్లో నోయెల్ టోటల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎలా అంటే ఇంతకుముందు జరిగిన 3 సీజన్స్ అన్నీ చూసి మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాడు నోయెల్. సో ఫస్ట్ వీక్లో స్టాంప్ టాస్క్ ఇచ్చారు. అందులో కట్టప్ప నేనే అని తనకు తానే స్టాంప్ వేసేసుకున్నాడు. సో అక్కడే మనకు తెలిసిపోయింది నోయెల్ గేమ్ ఎలా ఉంటుందో అని. కానీ బిగ్ బాస్ ఒప్పుకుంటాడా అంటే లేదు, బిగ్ బాస్ ఒప్పుకోలేదు. సో నెక్స్ట్ ఫస్ట్ వీక్లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకు అంటే సూర్యకిరణ్ స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్, అండ్ ఆయన మాట్లాడితే కోపం అనిపిస్తుంది కానీ కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. సో అందరూ సేఫ్ గేమ్ ఆడడం వల్ల ఆయన ఆ సిచ్యువేషన్లో ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడేసరికి అందరూ సైలెంట్గా ఉన్నారు. సూర్యకిరణ్ ఆడియన్స్ అందరికీ మైనస్గా కనిపించాడు. సో ఎలిమినేట్ అయ్యాడు. సో ఆయనకి ఓట్స్ ఎందుకు ఎక్కువగా రాలేదు అంటే 5-6 ఇయర్స్లో మనకి కనిపించలేదు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను మీడియాలో ఎక్కువగా కనిపించలేదు, అందుకే నేను మాట్లాడుతుంటే అందరికీ మైనస్గా కనిపించింది, సో నన్ను ఎలిమినేట్ చేసేసారు. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కుమార్ సాయి ఎంటర్ అయ్యాడు. ఆయన ఆడే విధానం చాలా సైలెంట్గా ఉంది, ఆయనకు మతిమరుపు కూడా ఉంది. నెక్స్ట్ ముక్కు అవినాష్ సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన ఆడే గేమ్ లోపల ఒకటి బయట ఒకటి అనేలా ఉంది. సో సెకండ్ వీక్లో బీబీటీవీ టాస్క్తో వీక్ మొత్తం గడిచిపోయింది. సెకండ్ వీక్లో నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అని అందరినీ భయపెట్టి సింగిల్ ఎలిమినేషన్ చేశాడు. కళ్యాణి ఎలిమినేట్ అయింది. తర్వాత హారికని ఎలిమినేట్ అయింది అని చెప్పి ఆమె గేట్ దగ్గరికి వెళ్ళగానే నో ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పాడు. ఎందుకు అంటే సెకండ్ వీక్ నామినేషన్ టాస్క్లో అందరూ చాలా సేఫ్ గేమ్ ఆడారు, బిగ్ బాస్ చెప్పినా కూడా వినలేదు, అందుకే నాగార్జున ఇలా వార్నింగ్ ఇచ్చాడు. సో నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో, అందరి గేమ్ ప్లాన్ ఎలా మారుతుందో చూద్దాం. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం స్మార్ట్ మల్టీప్లెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్మార్ట్ మల్టీప్లెక్స్ ఛానల్లో రెగ్యులర్గా బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్స్లో కలుద్దాం. బాయ్.